ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ శుక్రవారము. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనం వరకు. మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడనని గదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? అది ఏ నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదని ఏ కదా దాని అర్థము? మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తననుటచే దేవుని విషయములో అసత్యమాడినట్లే. ఏలయనా మరణించిన వారు జీవముతో లేవనెత్తబడననున్నదియే నిజమైనచో దేవుడు ఆయనను లేవనెత్తనట్లే గదా. మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటేను మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదరని ధృవీపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుననుట సత్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు నీ దివ్యరూపమును గాంచి సంతృప్తి చెందుదును. ప్రభు నీ దివ్యరూపమును గాంచి సంతృప్తి చెందుదును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు. ఆ తరువాత యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దేవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులను అపవిత్రాత్ముల నుండియు రోగముల నుండియు స్వస్థతులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలా మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహానమ్మ, సుజనమ్మ, వారి నిత్యవసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది స్త్రీలను వెంట వచ్చిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.